ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కానీ యాక్చువల్గా లాస్ట్ సీజన్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎప్పుడు హరితేజ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఎంత హిట్ అయిందో, మొన్న 7 అంత హిట్ అయింది. ఇప్పుడు 8 మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ, బాగుంది. కానీ బిగ్ బాస్ హౌస్ అంటే కాస్త ఎంటర్టైన్మెంట్తో పాటు కాస్త గ్లామర్ ఉంటుంది, డిఫరెంట్. ఈసారి అంటూ ఎక్కడో ఏదో మిస్ అయింది అని ఒక వెలితి భావన. చూడడానికి అంత గ్లామర్ పండించి ఎవరున్నారా అని చాలా మంది. ఎలా తీసుకున్నారు అంటే, ప్రేరణ ఏమో రష్మిక మడన్న ఫ్రెండ్, ఓకేనా. యష్మి గౌడ సరే సీరియల్ నుంచి వచ్చింది, పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేడీ గురించి, విష్ణుప్రియ గతంలో ఆమె కామెంట్ చేసింది, కోట్లు కోట్లు ఇచ్చినా సరే నేను బిగ్ బాస్కి రాను అనేది. మరి ఈసారి ఏమో పిలవగానే ఎగేసుకుంటూ వచ్చేసింది, మరి అదే విత్త. నెక్స్ట్ మళ్ళీ ఆర్జీవీకి సంబంధించిన అమ్మాయి ఒకరు ఉండాలి కదా, దిశ ఎన్కౌంటర్ అనే సినిమా, దాంట్లో ఆశ ఎన్కౌంటర్ అని ఏదో పెట్టాడు. దాంట్లో ఆ సీన్ని రీక్రియేట్ చేసి ఒక ట్రైలర్ వదిలేరు, అందులో నటించిన అమ్మాయి ఈ పిల్ల. సో ఆర్జీవీకి సంబంధించి ఆల్రెడీ అశూర్ రెడ్డి, హర్యానా గ్లోరీ, కనీసము 14లో 7-8 మొక్కలు తెలిసిన ఫేసెస్, తెలియని వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళు వీళ్ళు మిగతా వాళ్ళు ఉండేవారు. కానీ ఈసారి 14లో మనకు ఆదిత్య ఓం గారు బాగా తెలుసు, రైట్. అలా 4 బాగా తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా తెలిసిన ఫేసెస్ కాదేమో. అదే ఇంకా తెలుసు, ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి సీరియల్ చూసిన వాళ్ళకి వీళ్ళిద్దరు తెలుసు, ఆర్జీవీకి సంబంధించి ఫాలో అయ్యే వాళ్ళకి ఆ పిల్ల తెలుసు అని అంతే. అంటే ఎవరి ఫాలోవర్స్కి వాళ్ళు తెలుసు, మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బబ్లు వస్తున్నాడు అన్నారు, బర్రెలకు వస్తున్నారు అన్నారు, వీళ్ళందరూ వచ్చేసారు ఇంక ఇంటి లోపలికి అన్నారు, ఏమీ లేదు. అండ్ ఇప్పుడు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, ఇంకా 6-7 మెంబర్స్ రావాలి. అండ్ వాళ్ళు వచ్చే ముందు మాట్లాడుకుంటే ఇంకా శేఖర్ భాషను వదిలేరు, అండ్ ఆయనేమో యాక్చువల్గా శేఖర్ భాష కావాలనే బిగ్ బాస్కి వెళ్ళడానికే ఇన్ని చేశారని చెప్పి బయట ఆరోపణలు చేస్తుంది లావణ్య. కానీ ఒకటి చెప్పాలి అంటే, శేఖర్ భాష ఆర్జే కోటా ఒకటి ఉంది కదా బిగ్ బాస్ లో, ఎప్పటి నుంచో ఎంతమంది విజయలు ఆర్జే. జూన్ నుంచి జరుగుతున్న సెలక్షన్స్ అబ్బా జరిగిన చెప్పుతో కొట్టిన ఇన్సిడెంట్ నిన్నగాక మొన్న జరిగింది. అవును. సో అండ్ పైగా అక్కడ ఆర్జే కోటా ఒకటి ఖాళీగా ఉంది, ఈయన ఆర్జేగా బోల్డ్ అని అవార్డులు రివార్డులు గెలుచుకొని ఉన్నాడు, అర్హత ఉంది కాబట్టి వెళ్ళాడు, అది పెద్ద విషయం ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, నైనిక అనే అమ్మాయి మంచి డాన్సర్, తనకు కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తను కూడా పర్వాలేదు బాగానే అనిపించి. అఫ్రీడి అనే కుర్రాడు ఇప్పుడే పరిచయం అయ్యాడు, అంటే జనాలకు ఎక్కువ తెలిసి, ఇంతకుముందు అతను ఎవరో అన్నట్టుగా ఉంటే సిద్దిపేట అబ్బాయి అని ఏదో చెప్పారు. ఆ తర్వాత మణికంఠ గురించి మాట్లాడుకుంటే, ప్రోమో చూస్తే కూడా మీకు అనిపిస్తుంది ఆల్రెడీ నిఖిల్ తో గొడవ వేసేసుకున్నాడు. అండ్ నిఖిల్ గురించి మళ్ళీ మాట్లాడదాం, మంచి స్ట్రాటజీగా వచ్చాడు. గొడవ విషయం పక్కన పెడితే, నిన్నేమో సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేశాడు, అతనికి ఒక స్టోరీ ఉంది, ఎమోషన్ స్టోరీ లేక ఎవరు లేరు. బట్ కావాలని ఇతను ఏం చేశాడంటే, ఎమోషన్ స్టోరీని బాగా అడ్డుపెట్టుకొని దాని నుంచి నెట్టుకు రావాలని ట్రై చేశాడు. కానీ అప్పుడే తన గేమ్ మొదలు పెట్టినట్టుగా లేడు, ఎందుకంటే నిన్న స్టేజ్ మీద వాళ్ళ వైఫ్ ని నెగిటివ్ గా చూపించాడు ఎవరైనా సరే. బట్ నిఖిల్ తో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, లేదు నా వైఫ్ ఏ నాకు షాపింగ్ చేసి ఇక్కడ హౌస్ లోపలికి పంపించారు అని కూడా చెప్తున్నారు. రెండు వేలు చూస్తున్నాను. టూ టైప్స్ ఉన్నాయి. తర్వాత నిఖిల్ ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అని అన్నాడు. మణికంట అంటే చూస్తా ఉంటారు కదా, అట్లాగా 2-4 ధోరణి ఉంది, లైక్ స్నేహికట్లేదు అంటున్నారు సోషల్ మీడియాలో. మేబీ తను ఎలా ఉండొచ్చు. అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేటెడ్ మణికంట, ఇంకే రాసి ఫిక్స్ అయిపో, తర్వాత బేబక్కని పంపిద్దాం, మూడోసారి శేఖర్ భాష వెళ్ళిపోతాడు చూద్దాం. ఇప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అంటే ఎస్టిమేషన్ ప్రకారం నా క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా, ఫస్ట్ వీక్ మణికంట వెళ్ళిపోతాడు, సెకండ్ వీక్ బేబక్ వెళ్ళిపోతాడు, థర్డ్ వీక్ శేఖర్ భాష వెళ్తాడు, తర్వాత ఫ్రీడీ ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా ఉన్నారు యాక్చువల్గా క్యాలిక్యులేషన్. మరి ఈ విషయం ఏమవుద్దో చెప్పాలంటే, ఫ్రైడే మనకు నామినేషన్స్ వరకు వెయిట్ చేయాలి. ఇకపోతే ఈ షో వల్ల ఇప్పుడు మనకి మా స్టార్ మాకు ఏమన్నా రేటింగ్ పెరిగిందంటే, నిన్న మంచి రేటింగే వచ్చింది, అందరూ కూడా క్యూరియస్గానే ఎదురు చూశారు. అండ్ అసలు విషయానికి వస్తే, ఈసారి అమ్మాయిలు ఎందుకు ఇంత ఇదిగా తీసుకున్నారు అంటే, మేబీ ఇన్ని రోజుల నుంచి చప్పచప్ప లేడీస్ని తీసుకున్నందుకే లేడీస్ విన్ అవ్వట్లేదేమో, కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకుందాం, వీళ్ళని ఏమైనా ఎలగబెడతారేమో అని చెప్పి తీసుకున్నారు. కాకపోతే మొహాలు నాకు తెలియట్లేదు నాకు తెలియట్లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ పిల్లేమో వచ్చి ఆదిత్యంతో పాటు నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే, ఈ అంకుల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనింది. అంటే ఇలా ఉన్నారు మనుషులు. ఇంకొక ఆమె వచ్చేమో నాగార్జున, కానీ
మీ దగ్గరకు వచ్చి చాలామంది మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఏదో ఫేక్ అనుకున్నాను, కానీ దగ్గర నుంచి చూస్తే నిజమే అనిపిస్తుందని మొహం మీదే అనేసింది. అంటే విచిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. ప్రేరణ లోపలికి వెళ్ళి ఇది ఏదో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి వచ్చినట్టు ఉంది అనింది. సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్. అంటే ఏదో ఒక పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే కలుగుతుంది, బట్ వీళ్ళు ఎంతవరకు మెప్పించగలరనే చూడాలి. అండ్ ఈరోజు టాస్క్ విషయానికి వస్తే ఆ తాడులు కట్టి కింద పడే టాస్క్ ఒకటి, అది అందరు బాగానే ఆడారు, నిజంగా మెచ్చుకోవచ్చు. దీపక కూడా బాగానే ఆడింది. అండ్ కూర్చొని సొల్లోసే వాళ్ళ విషయానికి వస్తే మణికంఠ వర్సెస్ నిఖిల్, వీళ్ళిద్దరికి ఇక్కడ చెడింది నిఖిల్కి దండం పెట్టేసి బాబు నువ్వు నా దగ్గర రాకు అని. నిఖిల్ గురించి ఏదో మాట్లాడతానని చెప్పింది, నాకు గుర్తుందా నిన్న అతను వేసుకొచ్చిన జాకెట్ ఏదైతుందో వెనకాల ఓజీ అని రాస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది గెలవడానికి, ఓట్ల కోసమేగా లోపలికి వచ్చేది, ఎవరి స్టంట్స్ వాళ్ళవి, ఇలా జరిగింది. సో ఓవరాల్గా అండ్ గెస్ట్ల విషయానికి వస్తే అనిల్ రావిపూడి పాపం రాగానే ఆయన ప్రతిసారి సీజన్కి వచ్చిన ప్రతిసారి హిట్ అవుతుంది, అది వదిలేస్తే ప్రతిసారి ఆయనే ఇబ్బంది పడతా వెళ్తున్నాడు. తన వల్లే ఒకరిని బయటికి తీసుకెళ్ళడం, తన వల్లే ఒకరిని ఉసురు పోసుకోవడం. ఈసారి కూడా పాపం మనకి అక్కడిదాకా తీసుకొచ్చి ఆయన కేవము మనగానే మళ్ళీ లోపలికి వదిలేసాడు. అండ్ అలాగే రానా వాళ్ళని 5 రోజులు ఆయన్ని ఈవెన్ 3 రోజులు ఉంచుదామని అన్నారు. ఇది 35 అవుతుంది అని ఆల్రెడీ స్క్రిప్టెడ్ యాక్చువల్గా చెప్పాలి అంటే, బట్ నిజంగా చెప్పన 35 టీజర్ ట్రైలర్ నిజంగా చాలా బాగుంది ఆ మ్యాథమెటిక్స్ది, మధ్యలో వచ్చిన వాళ్ళ విషయాలు. అండ్ ఇక అన్ని ఓవరాల్గా చెప్పాలంటే మణికంఠ వెళ్తాడు అనిపించట్లేదు ఫస్ట్ వీక్లో, ఎందుకంటే మంచి మసాలా దొరికేది, గొడవలు జరిగేది ఆ అబ్బాయి వల్లనేమో. ఇప్పుడు హౌస్ అంటే మనకు గొడవలు కూడా కావాలి. స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఆర్జే పాషా వర్సెస్ మన ఆర్జీవీ అమ్మాయి స్టార్ట్ చేసేసారు ఈరోజు. ఆరెంజ్ విషయంలో గొడవ వీళ్ళిద్దరికి, అంటే అప్పుడెప్పుడో కౌశల్ ఆర్మీ విషయంలో, యాపిల్ విషయంలో జరిగిన గొడవకి ఆయన విన్ చేసింది కదా. ఈసారి ఫస్ట్ వీకే వీళ్ళు ఆరెంజ్తో స్టార్ట్ చేశారు. సో మరి చూడు ఇప్పుడు కౌశల్ ఆర్మీ నిమ్మకాయతో స్టార్ట్ అయింది, కళ్ళలో నిమ్మకాయ పిండేదని గుర్తుందా? గుర్తులేదు నాకు. అది మన ఇతను ఏది బేబీ సినిమాలో చచ్చిపోయినాడు అతని పేరేంట మర్చిపోయిన ఫ్రెండే మళ్ళీ నా కర్మ, కిరీటి దామరాజు. కిరీటి ఏం చేశాడు కౌశల్ విషయంలో నిమ్మకాయ పిండినందుకు అలా పిండుతావా అది చాలా తప్పు కదా అని చెప్పేసి ఆయన హీరో అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు. సో ఇక్కడ ఈరోజు ఫస్ట్ డే ఆరెంజ్ తో స్టార్ట్ అయింది. ఇది మీ ట్రైలర్ చూస్తే అర్థమవుద్ది. ఆర్జీవీతో వచ్చిన అమ్మాయి కొంచెం గొడవ స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ కొట్టుకు చేస్తూ ఉన్నారు, కొంచెం సైలెంట్గా ఉండేవాళ్ళు సైలెంట్గా ఉన్నారు, కొట్టుకు చచ్చే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఏదేమైనా ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంచెం రసవత్తరంగానే సాగింది. చూద్దాం, రైట్, థ్యాంక్ యూ సో మచ్.